మనం లాస్ట్ వీక్లో తెలుగు బిడ్డ అనే పాఠం గురించి నేర్చుకున్నాం. చక్కగా మంచి పద్యాలు చదువు గురించి మనకు ఉపయోగపడే పద్యాలన్నీ మనకు అందులో ఇచ్చారు. ఇప్పుడు దాంట్లో ఉండే గ్రామర్ పాయింట్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఫస్ట్ వన్ వ్యతిరేక పదాలు, బలము బలహీనం, శ్రద్ధ అశ్రద్ధ, సులభం కఠినం, సాధ్యం అసాధ్యం, మంచి చెడు, బహువచనం, గతి గతులు, పొలము పొలాలు, తల్లి తల్లులు, పంట పంటలు, బిడ్డ బిడ్డలు, తనయుడు తనయులు. తర్వాత ఈ రోమన్ ఈ క్రింది ఖాళీలను పూరించండి. పిల్లలకు ఎక్కువ బలాన్ని ఇచ్చేవి తల్లిపాలు. చక్కనైన తీయని భాష తెలుగు భాష. మంచి చెడులను తెలిపేది చదువు. శ్రద్ధ ఉంటే చంద్రమండలానికి కూడా తేలికగా చేరుకోవచ్చు. మూడు పూటల అన్నం పెట్టేది తెలుగు పంట పొలము. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఇచ్చారు. ఇందులో ఏది కరెక్ట్ ఆన్సరో దాన్ని అక్షరాన్ని బ్రాకెట్లో రాసి కింద అండర్లైన్ చేయండి. ఆంధ్రులకు తీయని భాష తమిళం, కన్నడం, తెలుగు. తెలుగు దేశ కాలగతులను తెలియజేసేది చదువు. సంపద బలము చదువు. పాడి పంటలకు బంగారు తల్లి లాంటిది ఆకాశం, తెలుగు నేల, చంద్రమండలం. తెలుగు నేల చదువు రావాలంటే ఇది అవసరం. శ్రద్ధ, డబ్బు, శక్తి, శ్రద్ధ. ఇక ఊరోమన్ క్రింది పదాలలో సొంతవాక్యాలు రాయండి. భుక్తి అంటే తిండి. లోకంలో భుక్తి కోసం ప్రజలు రకరకాల పనులు చేస్తారు. శ్రద్ధ శ్రద్ధ కలిగిన వారు జ్ఞానాన్ని పొందుతారు. పాడి పంటలు పాడి పంటలతో పల్లెలు కలకలలాడాలి. మంచి చెడులు ప్రతీ దానిలో మంచి చెడులు ఉంటాయి. ఇక నెక్స్ట్ పేజీలో వ్యాకరణం చూడండి. ఈ క్రింది వాక్యాలను నేను చదువుతాను. ఆ క్రింది వాక్యాలను గమనించండి. రాజేష్ గెలిచాడు. మాధురి పుస్తకం చదివింది. కోతులు గుంపులుగా వచ్చాయి. చూసారమ్మా ఈ వాక్యాలని? ఈ మూడు వాక్యాలకి చివరన ఒక చిన్న చుక్క పెట్టి ఉంది చూడండి. చూసారా? పై వాక్యాల చివరిలో చుక్క గుర్తు ఉన్నది. దాన్ని మనం ఏమంటామంటే తెలుగులో బిందువు లేక చుక్క లేతే వాక్యాంత బిందువు అని కూడా మనం అంటాం. అదే మనం ఇంగ్లీష్లో దాన్ని ఇంగ్లీష్నే ఆంగ్లము అని కూడా అంటారు. ఇంగ్లీష్ని తెలుగులో ఆంగ్లము అని అంటారు. ఆంగ్లములో దీన్ని ఏమంటారంటే ఫుల్ స్టాప్. మీరు ఆల్రెడీ ఇంగ్లీష్ గ్రామర్లో నేర్చుకుని ఉంటారు ఫుల్ స్టాప్. ఒక వాక్యము పూర్తి అయిన తర్వాత చివర ఉంచే బిందువుని చుక్క లేదా బిందువు అని అంటాం, లేదా ఫుల్ స్టాప్ అంటాం. ఆ రోమన్ ఇక్కడ కూడా కొన్ని వాక్యాలు ఇచ్చాడు. మీరు శ్రద్ధగా గమనించండి. కల్పన, మృదుల, శ్యామల, రాగిణి అందరూ కలిసి సినిమాకి వెళ్ళారు. రెండవ వాక్యం, ఆ ఊర్లో ప్రత్తి, జొన్న, కంది, మిరప పంటలు పండుతాయి. మూడోది, వాళ్ళ తోటలో బత్తాయి, నిమ్మ, నారింజ, సపోటా చెట్లు ఉన్నాయి. ఈ వాక్యాలను చూసారా? ఇందాకట్లాగే వాక్యం చివరికి వచ్చేటప్పటికీ ఒక సింబల్ ఉంది. ఏంటిది? వాక్యాంత బిందువు లేతే చుక్క. అవి కాకుండా మధ్యలో చూడండి, మొదటి వాక్యం మనం చూస్తుంటాం కల్పన, మృదుల, ఆ వాటికి మధ్యలో ఒక బిందువుకి చిన్న తోకతోట ఉంది. దీన్ని ఏమంటారంటే వాక్యాంశ బిందువు లేకపోతే స్వల్ప విరామ చిహ్నము. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటున్నాము? కామా. ఈ కామాని ఎందుకు ఉపయోగించారండి? మామూలుగా అలా ఒక్కొక్క వాక్యం రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. చూడండి,
మనం ఏదైనా ఒక వాక్యం చదివేటప్పుడు కొంచెం ఆగి చదవాలని చెప్పడానికి ఈ కామాని మనం ఉపయోగిస్తున్నాం. చూడండి, కల్పనా మృదుల శ్యామలా రాగిణి అని చదివే అనుకోండి, అది బాగుందా, అందంగా ఉందా? లేదు కదా. కల్పన మృదుల శ్యామల రాగిణి, చూడండి, ఒక్కొక్క వాక్యానికి ఆగి చదువుతున్నాం. ఆగి చదవడానికి ఉపయోగించే ఈ చిహ్నాన్ని వాక్యాంశ బిందువు లేదా స్వల్ప విరామ చిహ్నం లేదా కామా అని అంటారు. మీరు వాక్యాలు రాసేటప్పుడు వాక్యం పూర్తయిన తర్వాత బిందువుని, వాక్యం మధ్యలో ఆగి చదవాల్సిన వచ్చే చోట ఈ కామాని ఉపయోగించాలి. ఇక్కడ మనకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ తెలుగు బిడ్డ పద్యాలను చదివారు కదా, ఇలాంటి పద్యాలను కొన్నిటిని సేకరించి చార్ట్పై రాసి ప్రదర్శించండి అండి. చార్ట్లు అంటే మీరు ఏం చార్ట్లు ఏవి రాయవసరం లేదు, ఏ ఫోర్ షీట్లు తీసుకుని ఏ ఫోర్ షీట్ మీద మీకు ఏమన్నా తెలుసున్న చక్కగా మంచి పద్యాల్ని రాయండి. ధన్యవాదములు.